దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మగౌరవాన్ని సోనియాగాంధీ కాళ్ల దగ్గర షర్మిల తాకట్టు పెట్టిందని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన షర్మిలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు వద్ద 100 నుండి 200 కోట్ల రూపాయలు తీసుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తుందని మండిపడ్డారు. పదవి వ్యామోహంతోనే జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటు చేసి కాంగ్రెస్ కు తొత్తుగా వ్యవహరిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. షర్మిల నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి షర్మిలకు కనీస డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు. షర్మిలను అంతకన్నా ఎక్కువగా మేము కూడా విమర్శిస్తామని, కానీ మా నాయకుడు రాజశేఖరరెడ్డి కూతురు అని, జగన్మోహన్ రెడ్డి చెల్లి అని మాట్లాడలేకపోతున్నామని అన్నారు. ఇకనైనా షర్మిల జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న తప్పుడు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి సంక్షేమ పథకాలు రెండు కళ్ళు. సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా రాష్ట్రమంతటా కూడా అన్ని నియోజకవర్గాల్లో పేదలను ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా అభివృద్ధి కార్యక్రమాల విషయానికి వస్తే, ఈరోజు బుచ్చిరెడ్డిపాళెం మండలంలో చెల్లాయపాళెం గ్రామంలో ఆర్బీకే 21,80,000తో ప్రారంభోత్సవం చేసుకున్నాం. నాగమంబాపురం గ్రామంలో సచివాలయం 43,60,000తో ప్రారంభోత్సవం చేసుకున్నాం. రేపాల 1లో గడప గడపకు మన గవర్నమెంటు నిధుల కింద సిసి రోడ్స్, సైడ్ డ్రైన్స్ 20 లక్షలు ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. రేపాల 2లో జీజీఎంపి నిధుల కింద సిసి రోడ్స్, సైడ్ డ్రైన్స్ 20 లక్షలు. దామరమడుగు 1లో సైడ్ డ్రైన్స్ 20 లక్షలు. దామరమడుగు 2లో సిసి రోడ్స్, సైడ్ డ్రైన్స్ 20 లక్షలు ప్రారంభోత్సవం చేసుకున్నాం. అదేవిధంగా నగర పంచాయతీకి సంబంధించి రామచంద్రాపురం గ్రామంలో బయట ఎంపీస్ బీదా మస్తానరావు గారు మరియు అనకాపల్లి ఎంపీ గారు ఇచ్చినటువంటి 15 లక్షలతో సిసి రోడ్స్ వేసుకున్నాం. నుడా ఫండ్స్ 50 లాక్స్ సిసి రోడ్స్, 50 లాక్స్ సైడ్ డ్రైన్స్. ఈరోజు మొత్తం 2,60,40,000తో చేసిన పనులను ప్రారంభోత్సవం చేసుకున్నాం. వర్గమంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలకి దాదాపు ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి 18 కోట్లు ఇచ్చారు సీఎం గారు. సచివాలయానికి 20 లక్షల లెక్కన మన నియోజకవర్గంలో 18 కోట్లు పనులు కూడా అయిపోయినాయి. అవన్నీ కూడా ఈ నెలలో ప్రారంభోత్సవాలు చేయాలని చెప్పేసి అనుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ నెల చివరి వరకు 5 మండలాల్లో ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టి పూర్తి చేసుకొని 1 మార్చి లో ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తుంది, ఎలక్షన్స్లోకి వెళ్తాం. ఇకపోతే షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, రాజశేఖర రెడ్డి గారి గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ నాయకుల కాళ్ళ దగ్గర, చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టేసింది. ఎందుకు ఆ నిర్ణయం తీసుకునిందో అర్థం కాని పరిస్థితి. కుటుంబంలో తగాదాలు అనేవి ఉంటాయి, కానీ ఇంత దూరం వెళ్ళి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రాజశేఖర రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ పెట్టించిందో, జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టించిందో, వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఏంది అని అడుగుతున్నాను నేను. కొంచెమైనా ఉండాలి కదా. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్రకు కానీ ఓదార్పుకు కానీ అన్నీ ఏ విధంగా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు. అటువంటి పార్టీతో చేతులు కలిపి ఎన్ని విమర్శలు చేస్తా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద, నాకు తెలిసి చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోయినట్టుంది. 100 కోట్లకో 200 కోట్లకో ఆయన డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నట్టున్నాడు షర్మిలమ్మని. షర్మిలమ్మ అంటే మాకందరికీ గౌరవం ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, అంతకు మించి మా రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ టైంలో ఈ విధంగా రోడ్ల మీదకి రావడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని బట్టి అర్థమవుతుంది చంద్రబాబు దాదాపు 100 కోట్ల నుంచి 200 కోట్ల దాకా డబ్బిచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీలోకి పంపించాను అనేది అర్థమైపోతా ఉంది. రాష్ట్రంలో ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. వాళ్ళ చేతుల్లో పడిపోయింది, కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పడింది, చంద్రబాబు నాయుడు చేతుల్లో ఇరుక్కునింది. ఏమొస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు ఆంధ్రప్రదేశ్లో. ఆఖరాకు చివరకు షర్మిలకు కూడా డిపాజిట్లు కూడా రావు.
వచ్చే సమస్య లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేస్తారు? రాష్ట్రాన్ని చీల్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు రాష్ట్రం అంతటా కూడా సమైక్యంగా ఉండాలని అందరం రోడ్ల మీదకు వచ్చాం. కానీ సోనియా గాంధీ మన రాష్ట్రాన్ని చీల్చివేసింది. ఇది ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసుల్లో నుంచి పోలేదు. సోనియా గాంధీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఈ రాష్ట్రంలో ఆశీర్వదించేది లేదు, దగ్గరకు రానిచ్చేది లేదు. మరలా మరలా కూడా గుణపాఠం చెప్పేదానికి రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ సిద్ధమయ్యే ఉంటారు. కానీ చాలా పెద్ద పొరపాటు చేసింది షర్మిలమ్మ, చాలా పెద్ద పొరపాటు, చిన్న పొరపాటు కూడా కాదు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ దగ్గరకు పోయి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. మా నాయకుడు ప్రజల మనిషి. మా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పార్టీలు కులాలు చూడకుండా 275,000 కోట్లు ప్రజలకిచ్చాడు. అవే మా గెలుపుకు శ్రీరామ రక్ష, అవే మమ్మల్ని గెలిపించబోతా ఉన్నాయి. షర్మిలమ్మను చూసో, చంద్రబాబును చూసో, పవన్ కళ్యాణ్ చూసో, ప్రజలు దగ్గరకు రానిచ్చే సమస్య లేదు. ఎందుకు ఈ పని చేస్తుందో అర్థం కాని పరిస్థితి. ఈమె దగ్గర ఉంది కదా, 16 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించి ఈమె పాదయాత్ర చేసింది. 3,300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించావు, చంద్రబాబుని విమర్శించావు. ఈరోజు వాళ్ళు నీకు ముఖ్యమైపోయినారు, మీ అన్నకన్నా కూడా. ఏం తప్పు చేశాడమ్మా మీ అన్న? ప్రజలకు సేవ చేయడం తప్ప ఇన్ని సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా ప్రజలకు అందించడం తప్పు చేశాడా? ఏమి చూసుకొని నువ్వు కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్నావు? ఏమి చూసుకొని నువ్వు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావు? నిన్ను విమర్శించాలంటేనే బాధగా ఉంది. ఎందుకంటే మా నాయకుడు కూతురువి, మా అన్న చెల్లెలివి, మా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలివి. బాధేస్తా ఉంది ఒక పక్క, అయినా విమర్శించక తప్పదు. నోరు అదుపులో పెట్టుకో, మాటలు తగ్గించుకో. నువ్వు విమర్శించినంత మాత్రాన చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని చదువుతూ ఉంది సభల్లో. ఆయన ఏమి తిట్టమంటే అది తిడతా ఉంది మా నాయకుడిని. ఇవన్నీ కూడా ఏమీ చేయలేవు వృధాగా. నీ ప్రయాసంతా వేస్ట్, నువ్వు ఏమీ చేయలేవు. నీ మాటలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎలక్షన్స్లో మా నాయకుడే ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు ఈ రాష్ట్రంలో. ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. నువ్వు కాదు కదా, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ ఎవ్వడు కూడా మా నాయకుడిని ఏమీ చేయలేరు. కానీ ఇప్పటికైనా అర్థం చేసుకో, తప్పు చేస్తూ ఉన్నావు షర్మిలమ్మ, చాలా పొరపాటు చేస్తూ ఉన్నావు. ఇప్పటికైనా మనసు మార్చుకో, తిట్లు తిట్టడం మానుకో, తప్పు చేస్తూ ఉన్నావు. చంద్రబాబు ఏది రాసిస్తే అది చదువుతూ ఉంది, అంతకన్నా మించి ఇంకొకటి లేదు. ఎందుకు నీకు ఏం అవసరం? మీ అన్న సీఎంగా ఉన్నాడు కదా, ఏమి ఇంట్లో కూర్చోలేవా? నీకు కూడా పదవులు కావాలనా? అదే నీకేదో ఒక పదవి భారేసి ఉంటే నువ్వు ఇంట్లో ఉండేదానివి కదా. పదవి ఇవ్వలేదని నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజం ఎత్తుకొని ఉన్నావు, తప్పు చేస్తూ ఉన్నావు. ఇంకైనా నీ వెదవ రాజకీయాలు మానుకో, ఇంకా కూడా తిట్టగలం మేము. కానీ రాజశేఖర రెడ్డి గారు కనబడుతున్నాడు, మా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు కాబట్టి ఇంతకు మించి నిన్ను తిట్టలేకపోతున్నాం, తిట్టలేము కూడా. ఇప్పటికైనా బుద్ధులు మార్చుకుని దయచేసి ఇటువంటి వ్యవహారాలు చేయకుండా, మాటలు మాట్లాడకుండా ఇంట్లో కూర్చుంటే మంచిదని చెప్పి షర్మిలకు సలహా ఇస్తున్నాను. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారి, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.